కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో వైసీపీ నాయకుల అరాచకం రోజురోజుకి పెచ్చుమేరుతోంది. టీడీపీ సానుభూతి పరులపై వైసీపీ వర్గీయులు దాడికి తెగబడుతున్నారు. తాజాగా జీ కొండూరు మండలం గుర్రాజుపాలానికి చెందిన మాజీ సర్పంచ్ కుటుంబీకులు తమపై దాడి చేశారంటూ అదే గ్రామానికి చెందిన షేక్ ఇమాం వలీ పోలీసులను ఆశ్రయించారు. డాబాపై పాటలు వింటున్న తన పిల్లలపై ఏ కారణం లేకుండానే వైసీపీకి చెందిన మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు దాడి చేశారని, ఇదేంటని అడ్డుపడ్డ తనపై దాడి చేశారని బాధితులు వాపోయారు. బాధితుడు షేక్ ఇమాం వలీకి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన మాజీ మంత్రి దేవినేని ఉమా మైలవరం ప్రభుత్వాసుపత్రిలో బాధితులను పరామర్శించారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. నేషనల్ హైవే పక్కనున్న గ్రామం మీద అనుకున్న గ్రామం, ఇటువంటి గ్రామంలోనే ఇంత అరాచకంగా ఒక మైనార్టీ కుటుంబం మీద దాడి చేసి వాళ్ళని ఈ విధంగా కన్నీళ్లు పెట్టిన విధంగా వాళ్ళ భర్త చావబతుకుల్లో హాస్పిటల్లో చేరారు. మళ్ళీ పోటీ కేసు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దుర్మార్గంగా మైనార్టీ కుటుంబాలని, ఒక్క మహిళా కుటుంబం మైనార్టీ కుటుంబం ఆ గ్రామంలో ఆ తల్లి కన్నీళ్లు చూడండి. ఏంటి మీ మీద కక్ష? పార్టీలో చేరాలి, పార్టీలో చేరాలి. చూడండి, గతంలో దాడి జరిగింది, మళ్ళీ రెండోసారి దాడి చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఇప్పుడు ఆ బాధితుడి పరిస్థితి ఎలా ఉంది? అదవి ప్రస్తుతం షేక్ ఇమాం కి సంబంధించి జరిగిన దాడిలో షేక్ ఇమాం కి తలపై తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించిన పరిస్థితి వైద్యం అందుతోంది. దాడికి సంబంధించి ప్రధానంగా తెలుసుకుంటే, షేక్ ఇమాం ఇంటి పైన షేక్ ఇమాం కుమారుడు పాటలు వింటుండగా ఇంటి పక్కన ఉన్నటువంటి వైసీపీ పార్టీ చెందినటువంటి కార్యకర్తలు వారి ఇంటిపై గడులకి దిగబడ్డారు. పూర్తిగా ఇది వారిపై ఏదైతే ఉన్నో టీడీపీకి చెందిన సానుభూతులు కార్యకర్తలని దాడులకి పాల్పడిన నేపథ్యంలో వారందరూ దీన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. అయితే దీనిపై పోలీసు విచారించినప్పటికీ మైలవరం సంబంధించిన పోలీసు దీనిపై కేసు మనాయించేందుకు కూడా వెనుకాడుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మాజీ మంత్రి దేవిన ఉమామహేశ్వరరావు ఆసుపత్రికి చేరుకుని బాధితులని పరామర్శించారు. పూర్తిగా వైసీపీ చెందినటువంటి కార్యకర్తలు తెగబడుతున్నటువంటి దాడులపై స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇమాం భాషపై కొంత రాజకీయ వేధింపులు తెస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతో ఆయన టీడీపీ కార్యకర్తగా సానుభూతి ఉన్న నేపథ్యంలో కొంతకాలంగా వారిని వైసీపీలో చేరాలి, వైసీపీ పార్టీకి మద్దతుగా ఉండాలంటూ కూడా ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో దానికి షేక్ ఇమాం భాష నిరాకరించాడు. తాను టీడీపీ కార్యకర్తని టీడీపీ పార్టీలోనే పోతానంటూ కూడా చాలా స్పష్టంగా వారు చెప్పిన పరిస్థితి. అయితే ఇది మనసులో పెట్టుకున్నటువంటి ఆ వైసీపీ కార్యకర్తలు గత రాత్రి వారి ఇంటిపైన పాటలు వింటున్నటువంటి ఇద్దరు కుమారులపై వారు దాడులకి తెగబడ్డారు. డీజేపీ ఎక్కువగా పెట్టారంటూ కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంతో ఇంటిపైకి వెళ్ళి దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇంట్లోనే నిద్రిస్తున్న షేక్ ఇమాం వారిని అడ్డుకున్నారు. అడ్డుకున్నటువంటి షేక్ ఇమాం పై వారు కత్తులు రాడ్లతో కూడా తెగబడి ఇద్దరు కుమారులతో పాటు షేక్ ఇమాం పై కూడా దాడి చేసిన పరిస్థితి. వెంటనే ఆ షేక్ ఇమాం కి తలపై తీవ్ర గాయాలు అయిన నేపథ్యంలో ఇంటిలో ఆయన కుప్పకూలి పడిపోయాడు. అయితే వెంటనే ఇంటి చుట్టుపక్కల వారు అదేవిధంగా షేక్ ఇమాం కోసినటువంటి కుమారుడు ఇమాం ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆసుపత్రి తీసుకున్న నేపథ్యంలో అక్కడ ఆయన పరిస్థితి కొంత విషమంగా ఉందని చెప్పుకోవచ్చు. తలకి తీవ్ర గాయాలైన నేపథ్యంలో ఆయన పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందంటూ కుటుంబ సభ్యులు తెలిపిన పరిస్థితి. ఇక దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు కనీసం ఫిర్యాదు తీసుకోవడానికి మొదట
కొంత తాత్సారం వహించారు. ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే వసంత ప్రసాద్ కూడా కొంత పోలీసులపై ఒత్తిడి తీసుకున్నట్లు కూడా సమాచారం. అయితే చివరకు విషయం కాస్త మీడియా దృష్టికి రావడంతో నామమాత్రపు కేసులు ఇస్తున్నట్టు ఇమామ్ మీద, అదేవిధంగా దాడి చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో తమటం గోపి, తమటం కృష్ణ, నాగరాజు, అదేవిధంగా మరి కొందరిపై కూడా కేసులు బనాయించారు. అంటే వారిపై ఏదైతే ఉందో షేక్ ఇమామ్ ని కత్తులు రాడ్లతో దాడి చేసిన నేపథ్యంలో వారిపై ఎవరైతే ఉన్నారో వైసీపీకి చెందినటువంటి కార్యకర్తలపై అత్యాచారం కింద కేసు నమోదు చేయాల్సినటువంటి పోలీసులు కేవలం ఒక న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. అటు బాధితుడైనటువంటి షేక్ ఇమామ్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దాడి చేసిన వారిపై కేసు అత్యాచారం కింద కేసు నమోదు చేయకపోగా పోలీసులు తిరిగి బాధితుడు ఉన్నటువంటి షేక్ ఇమామ్ పైనే కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఏదైతే ఉన్నారో అధికార పార్టీకి చెందినటువంటి నేతల ఒత్తిళ్లకు తలొగ్గి కేసుని నీరుగార్చే విధంగా కేవలం అంత దాడికి పాల్పడి కత్తులు రాడ్లతో ఇంటిపైకి వారు దాడికి దిగి ఇమామ్ బాషని తీవ్రంగా గాయపరిచినటువంటి పరిస్థితుల్లో పోలీసులు కేవలం ఒక కర్రతో ఆయనపై దాడి చేసినట్లు కూడా పోలీసులు కేసులు నమోదు చేసిన పరిస్థితి. దీనిపై పూర్తిగా ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అయితే ఏపీలో ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా ఒకవైపు రాజకీయ చర్చ వేధింపులు, మరోవైపు దాడులకు తెగబడుతున్న పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో కూర్చున్నాయి. ఇక గ్రామాల్లో చూసుకుంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. టీడీపీ కార్యకర్తలు నేతలపై భౌతిక దాడులు చేయడంతో పాటు గ్రామ స్థాయిలో టీడీపీ పార్టీకి చెందినటువంటి జెండా జిమ్మలను కూడా వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ ఏపీలో జరుగుతున్నటువంటి వైసీపీ దమన కాండ ఏదైతుందో వైసీపీ కార్యకర్తలు నేతల పిచ్చి పరాకాష్ఠకు చేరుతుందని చెప్పి రైట్. థ్యాంక్ యూ ప్రసాద్.